పేదల పథకాలపై కుట్రలు చేసిన పచ్చకూటమి తాను అనుకున్నది సాధించింది. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని హైకోర్టు ఆదేశాలు కూడా అమలు కాకుండా చేసింది. ఫలితంగా పేదల అకౌంట్లలో పడాల్సిన నిధులన్నీ ఆగిపోయాయి. అయితే తమ ఆదేశాలను పాటించకుండా నిధులు విడుదలను ఆపేసిన ఎన్నికల సంఘంపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్ర స్థాయిలో మండిపడింది. మరోవైపు నిధుల విడుదలను అడ్డుకుంటూ పిటిషన్ వేసిన నవతరం పార్టీపైన ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఏపీలో సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని పచ్చ కూటమి తొలి నుంచి కుట్రలు పన్నుతూనే ఉంది. పింఛన్ల నుంచి మిగతా స్కీమ్స్ అన్నింటినీ అడ్డుకునేందుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. నిమ్మగడ్డ రమేష్ ను అడ్డుపెట్టుకుని చేసిన ఫిర్యాదు కారణంగా పింఛన్లు రాక అవ్వాతాతలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నవతరం పార్టీని అడ్డుపెట్టుకుని డీబీటీ పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడకుండా అడ్డుపుల్ల వేశారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాల నిధులు విడుదల చేయొద్దంటూ నవతరం పార్టీతో చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. మరోవైపు బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కాకుండా ఏపీలో ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై లబ్ధిదారులతో పాటు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ విషయంలో ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన న్యాయస్థానం ఈ నెల 11 లోపు నిధులు విడుదల చేయవచ్చని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకుని ఎన్నికల సంఘం నిధుల విడుదల విషయంలో కొర్రీలు పెట్టింది. ఈ రోజు నిధులు చెల్లించకపోతే ఏమవుతుంది, అసలు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తూ లేఖ రాసింది. దీంతో ఈసీ అనుసరిస్తున్న తీరును హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ప్రభుత్వం. ఏపీలో ఈసీ అనుసరిస్తున్న తీరు పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఏ అధికారంతో నిధుల విడుదలను అడ్డుకున్నారని, న్యాయస్థానం కన్నా ఎన్నికల సంఘం ఎక్కువ అని భావిస్తుందా అని మండిపడింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎన్నికల కమిషన్ సమదృష్టితో వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదని చీవాట్లు పెట్టింది. ప్రస్తుతం నిధుల విడుదల చేసే సమయం లేకపోవడం వల్ల విచారణను జూన్కు వాయిదా వేసింది హైకోర్టు. ఇదే సమయంలో నిధుల విడుదలను ఆపేయాలని పిటిషన్ దాఖలు చేసిన నవతరం పార్టీకి న్యాయస్థానం చివాట్లు పెట్టింది. 2019లో నిధుల విడుదలకు అడ్డురాని నిబంధనలు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించింది. మరోవైపు హౌస్ మోషన్ కింద పిటిషన్ వేసేందుకు రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరింపులకు గురి చేశారనే విషయంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. మొత్తంగా ఓవైపు నవతరం పార్టీ, మరోవైపు బీజేపీని అడ్డుపెట్టుకున్న చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని పేదల అకౌంట్లలో పథకాల డబ్బులు పడకుండా అడ్డుకున్నారు. ఇప్పటికే నీ కళ్ళు చల్లబడ్డాయా చంద్రబాబు అంటూ తిట్టిపోస్తున్నారు ప్రజలు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.